చూసి జస్ట్ 1 అవర్ అయింది చూడండి ఇంకా సినిమా వేడి నాలో ఉంది ఐ కెన్ ఫీల్ ఓకే ఒక జీవితం ఇంకా గూస్ పింపుల్స్ వచ్చేనే మధ్య అవి 2020 లో వచ్చి తగ్గాయి ఆ పాండమిక్ టైం లో వచ్చి తగ్గాయి సో టెల్ మీ మిస్టర్ సీను చదువుకుంటున్నారా బాగా ఇప్పుడు చదువుకుంటున్నాను అంటే ఒక అర్థం ఏంది అంటే క్వశ్చన్ పేపర్ తీసుకొని చదువుకోవడం అనేది కాదు క్వశ్చన్ పేపర్ అమ్ముకోవడానికి ఒక టాలెంట్ అని తెలుసుకొని ఇప్పుడు మామూలుగానే ఉంటాను ఏ కాదు నిజంగానే ఆ టాలెంట్ తో బతకడం మొదలెట్టేస్తే పిల్లలు ప్రాబ్లం కదా అన్ని రాంగ్ మెసేజ్ అన్ని ఇస్తున్నావు ఇచ్చింది అందుకే మెసేజ్ సరే ఫస్ట్ ఏంటంటే వీళ్ళ పేర్లు దిస్ ఇస్ చైతు దట్ ఇస్ సీను ఆయన డైరెక్టర్ శ్రీకార్తిక్ ఆయనకి సినిమాలో బయట అన్ని ఒకటే పేరు కానీ ఈయన పేరు మాత్రం ఇట్ ఇస్ సచ్ ఎ క్యూట్ నేమ్ ఇట్ ఇస్ కుట్లు కుట్లు బా అసలు అంటే ఎప్పుడు ఏ సినిమాలోనూ వినలేదు పండు చిట్టి నాన్న కన్న కుట్లు నేను ఎప్పుడు అసలు యాక్చువల్లీ ఫస్ట్ సినిమా టైటిల్ కుట్లు ఓ అనుకున్నాం కానీ కుట్లు అంటే సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పి ఇలాంటి యాంకర్లు వచ్చి తలకు మాసిన ప్రశ్నలు అడుగుతారని ఎందుకు పెట్టుంటారు కుట్లు అని అందుకే కుట్లు ఆ హెడ్డింగ్ పెట్టి ఐ స్టార్టెడ్ రైటింగ్ ఓకే అంటే మీకు ఎవరైనా లైఫ్ లో ఆ నేమ్ తో ఉన్నారా లేదు మా ఎడిటర్ ఓడ సన్ పేరు కుట్లు అది కూడా ఎలా ఉంటుంది అంటే వాడి పేరు కుట్టు తర్వాత ఇంకొంచెం ముద్ద వస్తే కుట్లు కుట్టిలు అది కుట్లు అయిపోయింది అనమాట కానీ ఆ క్యారెక్టర్ తో ఆ క్యారెక్టర్ టైం ట్రావెల్ చేయడంతో మేమందరం కూడా టైం ట్రావెల్ చేసాము సో ఇట్ ఇస్ బ్యూటిఫుల్ ఈచ్ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్స్ ని బిగినింగ్ లోనే మీరు ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేశారు మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ హోల్సమ్ అనమాట కంప్లీట్ జనరలీ టైం ట్రావెల్ ఫిల్మ్స్ చాలానే చూసాము అంతకుముందు ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాల్లో చూసాం కొంత అర్థమైంది నాకు కొంత అర్థం కాలేదు బట్ స్టిల్ ఈ సినిమాలో మాత్రం మన తెలుగుదనాన్ని కనెక్ట్ చేస్తూ చేసిన ఆ టైం ట్రావెల్ ఉంది చూసారా ఎక్కడ మిస్ అవ్వకుండా ఒకవేళ 1998కి వెళ్ళినా 1998కి నేను పుట్టలేదు మీరు బ్రహ్మాజీ గారు మీరు ఒకటే బ్యాచ్ అంటే హలో హలో మీరు ఆడియో బ్రహ్మాజీ గారు మీరు ఆడియో ఫంక్షన్లో మీరు మాట్లాడుకుంటారు చాలా క్లోజ్ గా ఎందుకు అంటే మీరు బ్రహ్మాజీ గారు బ్రిటిషర్స్ ఒకటే మేబీ ఐ షుడ్ జస్ట్ థింక్ అండ్ లుక్ ఇన్ టు ద రికార్డ్స్ సో ఏంటంటే అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ 1998 బ్యాక్గ్రౌండ్ అలాగే ఇక్కడ ఈ రెండిట్లో కూడా ఎక్కడ హ్యూమర్ మిస్ అవ్వకుండా ఇమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వకుండా మీరు చేసినటువంటి తీరు నేను ఫిదా అయిపోయాను శ్రీకార్తిక్ గారు యు ఆర్ సింప్లీ సింప్లీ సూపర్ చెప్పండి ఎంత చెక్ ఇచ్చేయమంటారు నెక్స్ట్ సినిమా మనదే నేను ప్రొడ్యూస్ చేస్తాను సినిమా షూటింగ్ అప్పుడు నుంచి అడుగుతున్నా తీసుకోండి అవునా రిలీజ్ ముందు షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ షెడ్యూల్ తర్వాత నుంచి లేదండి నేను పేరు చెప్పలేదు మీకు గుప్త నిధులు ఉన్నాయా ఎందుకు తీసుకోవట్లేదు మీరు చెక్కులు ఒక హిందీ నుంచి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేశారండి